So hi friends, my name is Vinod. Welcome back to my channel, Hide Gamer Friends. Friends, my channel la varana kottaga visit chesthe anna subscribe cheskondi. Alage pakkana unna bell icon click chesi all lo pettukondi friends. Appude nenu ee video chesina meekaithe notification vastadi. So man inkem matram late cheyakunda topic lo kaithe velipadam anna. So topic lo velinatlayite ee roju mana discuss cheyaboye topic entante character skills gurinchi. So mi chaala mandiki telisu untadi character skills anevi చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి ఫ్రీఫైర్లో. ఇంతకుముందు అయితే 2x2 క్యారెక్టర్స్ ఉండేవి, మేల్ క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ గేమ్ స్టార్టింగ్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్యారెక్టర్స్ అన్నిటిని స్లాట్స్ కింద డివైడ్ చేసి ఒక క్యారెక్టర్కి 4 క్యారెక్టర్లు అయితే వాడచ్చు ఒక క్యారెక్టర్ యూజ్ చేసి. సో వన్ ఈజ్ పర్మనెంట్ క్యారెక్టర్, ఇప్పుడు అలోక్ ఉందనుకోండి అలోక్ వాడచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో 3 క్యారెక్టర్స్ అయితే వాడచ్చు. సో ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఒకటేమో ప్యాసివ్ అండ్ యాక్టివ్. సో ప్యాసివ్ అంటే నార్మల్ క్యారెక్టర్స్ అన్నమాట. అండ్ యాక్టివ్ అంటే మనకైతే ఇవో చూసారు కదా ఫ్రెండ్స్, క్రోను అలోక్ ఇవన్నీ యాక్టివ్ క్యారెక్టర్స్ అన్నమాట. సో వీటిని అయితే ఎలా యూజ్ చేయాలని అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం అన్న. సో ఈ క్రోను అలోక్ అండ్ ఉకాంగ్ ఉంది కదా, సో ఉకాంగ్ అయితే ఈ మధ్యన ట్రెండింగ్లోకి అయితే వచ్చిందన్న. సో ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే యాక్టివ్ క్యారెక్టర్ ప్యాసివ్ క్యారెక్టర్స్ అంటే, సో ఇక్కడ చూడండి అన్న, మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి అన్న. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కంట్రోల్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలోక్ సింబల్ చూపెడుతుంది కదా, ఇలా మీకు డిస్ప్లే చేసే ఏ క్యారెక్టర్ అయినా దాన్ని యాక్టివ్ క్యారెక్టర్ అంటారన్న. సో ఒకవేళ డిస్ప్లే చేయకపోతే కనుక ప్యాసివ్ క్యారెక్టర్ అంటారు, అండ్ వితౌట్ ఎబిలిటీస్ అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, సో దీన్ని అయితే 5 పార్ట్స్ కింద డివైడ్ చేశానన్న. సో ఈ క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు చూద్దామన్న. ఫస్ట్ వచ్చేసి మనకు అలోక్ని అయితే చూద్దామన్న. సో అలోక్ క్యారెక్టర్స్ ఫర్ షార్ట్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ అయితే చూద్దామన్న మనం. ఒకప్పుడు మనం బెస్ట్ క్యారెక్టర్ అంటే అలోక్ అని చెప్పేవాళ్ళం, సో ఇప్పుడు అలోక్ అయితే పెద్దగా ఎవరు వాడలేదు. సో వీటిని అయితే చూద్దామన్న. సో ఫస్ట్ వచ్చేసి మనకి అలోక్ యూజ్ చేసి మనం అయితే ఎలా డిఫీట్ చేయాలి, ర్యాంక్డ్ మ్యాచ్లో కానీ ఏ మ్యాచ్లో కానీ మీరైతే ఏం చేయాలని చూద్దాం. సో ఫస్ట్ మీరు వచ్చి ఫస్ట్ స్లాట్లో అయితే మీరైతే మ్యాక్సిమం పెట్టుకోండి అన్న, 100% మ్యాక్సిమం అయితే వాడండి. సో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, మ్యాక్సిమం వచ్చేసి మెడికిట్ అనేది ఫాస్ట్గా అనేది హీల్ చేస్తాడన్న. సో మెడికిట్ అనేది ఫాస్ట్గా హీల్ చేయడం వల్ల మనకేమవుతుంది అంటే మెడికిట్ అనేది ఫాస్ట్గా ఎక్కుతుంది. సో మనం ఎనిమి వచ్చినా కానీ ఒక 3 మ్యాక్సిమం మెడికిట్ వాడాలంటే 5 సెకండ్స్ పడుతుంది. సో ఇదైతే 3 సెకండ్స్లో అయిపోద్ది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి కెల్లీని అయితే వాడన్న. సో ఫాస్ట్గా అయితే పరిగెడుతుంది కెల్లీ అయితే. సో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అలోక్కి కెల్లీ తోడైతే అన్బీటబుల్ అనమాట. సో ఇదైతే అందరూ వాడన్న కెల్లీని. సో కెల్లీ అప్డేట్ చేస్తే ఇంకా బాగుంటుందన్న. సో స్క్రీన్లో చూడడానికి ఫైర్ బాటిల్ కూడా మెరుస్తుంది. అండ్ థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి మీరు హయోటోన్ అయితే వాడండి అన్న. సో షార్ట్ రేంజ్ అయితే, సో హయోటో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది హయోటో. సో హయోటో తెలిసిన వాళ్ళు అయితే ఎవరు వాడకుండా అయితే ఉండరన్న. సో అది కాబట్టి ఆల్టర్నేట్ అయితే మోకో అయితే వాడండి అన్న. సో మోకో అయితే లాంగ్ రేంజ్ నుంచి మనం ఏమి ఫైట్ చేయగానే చూపిస్తుందన్న. సో ఈ 3 క్యారెక్టర్స్ని అయితే యూజ్ చేయండి అన్న. ఇది ఫ్రెండ్స్ అలో. అండ్ సెకండ్ వచ్చేసి ఉకాంగ్ క్యారెక్టర్. ఉకాంగ్ క్యారెక్టర్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో బెస్ట్ ట్రెండింగ్ అనమాట. సో దీన్ని అయితే ఎలా యూజ్ చేయాలైతే ఈ వీడియోలో చూద్దామన్న. సో ఇంకా ఎవరైనా ప్లీజ్ లైక్ చేయకపోతే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి అన్న. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉకాంగ్ క్యారెక్టర్ని యూజ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అన్న, కాకపోతే బాగా అలవాటు అవ్వాలి మీకంతే. సో అలవాటు అయిందంటే మీరైతే వదలరన్న ఉకాంగ్ క్యారెక్టర్ని, ది బెస్ట్ క్యారెక్టర్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. సో దీనికి ఫస్ట్ చెప్పాను కదన్నా మ్యాక్సిమం కంపల్సరీ 100% యూజ్ చేయండి అన్న. సో మీరు ఒక్కసారి ఫుల్ అప్డేట్ చేసి మ్యాక్సిమం వాడండి, సో మళ్ళీ వదులుతారేమో నన్ను అడగండి. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే హీల్ అవుతుంది అన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్యారెక్టర్ని అయితే ఇప్పుడైతే పెడదామన్న. సో దానికి ముందు మ్యాక్సిమం ఎవరన్నా వాడకపోతే మళ్ళీ వాడండి, కంపల్సరీ చెప్తున్నానన్న. మ్యాక్సిమం అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అన్న మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరైతే కెల్లీని అయితే పెట్టుకోండి అన్న. సో కెల్లీ కూడా ర్యాంకెడ్ మ్యాచ్లో ఫాస్ట్గా పరిగెట్టాలి కాబట్టి ర్యాంకెడ్లో అయినా క్లాసిక్లో అయినా సో కెల్లీ క్యారెక్టర్ని అయితే వాడండి. అండ్ థర్డ్ వచ్చేసి హయోటాని అయితే పెట్టుకోండి అన్న. సో చాలా అంటే చాలా బాగుంటుంది హయోటో క్యారెక్టర్. సో హయోటో క్యారెక్టర్ పెట్టుకుంటే మీకైతే తెలుస్తుంది. సో హయోటో క్యారెక్టర్ కాకపోతే షార్ట్ రేంజ్ ఆడేలా ఉంటే మీరు క్రోలిన్ అని ఒక క్యారెక్టర్ ఉంటుందన్న. సో హోల్డింగ్ అండ్ షార్ట్ గన్ పట్టుకున్నప్పుడు మూమెంట్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, అదైతే పెట్టుకోండి అన్న. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదైతే వాడండి అన్న. ఇది ఫ్రెండ్స్ ర్యాంక్డ్ మ్యాచ్లో ఉకాంగ్ వాడే పద్ధతి. అండ్ నెక్స్ట్ సూపర్ క్యారెక్టర్ వచ్చేసి క్రోనో, ది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పాలి క్రోనో.
సో అంతకుముందు అయితే సూపర్ ఉండేది, సో గేమ్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల దీన్ని అయితే తీసేశారన్న. సో దీనికైతే క్యారెక్టర్ స్కిల్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడు కూడా క్రోనో చాలామంది అయితే వాడతారన్న. సో దీనికైతే ఫస్ట్ వచ్చేసి మ్యాక్సిమం 100% మ్యాక్సిమం వాడండి అన్న. ఎంత బల్లగుద్ది చెప్తున్నానంటే ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో వాడండి అన్న మ్యాక్సిమం ఆ క్రోనో అయితే, క్రోనోకైనా అలోక్కైనా ఉకాంగ్కైనా దేనికైనా మ్యాక్సిమం అయితే ఉండాలన్నా. సో ర్యాంక్ ఆడినా రూమ్ ఆడినా ఏమాడినా ఉకాంగ్ అయితే సో మీరైతే మ్యాక్సిమం అయితే వాడండి అన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరైతే జోసెఫ్ని అయితే పెట్టుకోండి అన్న. సో జోసెఫ్ ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా హిట్ చేయగానే మీరైతే ఫాస్ట్గా అయితే పరిగెట్టడానికి అయితే ఉంటుంది. సో మిమ్మల్ని ఎవరైనా కొట్టినప్పుడే కాదు ఫ్రెండ్స్ మీరైతే ఆ క్రోనోని వేస్తారు, కొంతమంది అయితే క్రోనోని కూడా బద్దలు కొడతారు. సో బద్దలు కొట్టినప్పుడు ఎందుకంటే మీకు డ్యామేజ్ అయింది కాబట్టి క్రోన్ వేస్తారు. డ్యామేజ్ అయిందంటే మీరు ఫాస్ట్గా పరిగెట్టాలి. ఫాస్ట్గా పరిగెట్టాలంటే మీకు జోసెఫ్ ఉండాలి. సో జోసెఫ్ అయితే వాడండి అన్న. సో జోసెఫ్ అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరైతే హయోటోని అయితే వాడండి. సో హయోటో కానీ లేకపోతే క్రోనెల్ కానీ వాడండి. సో మ్యాక్సిమం షార్ట్ రేంజ్ అయితే హయోటోని వాడండి. షార్ట్ రేంజ్ అయినా షార్ట్ రేంజ్ అయితే మీరు ఇది కూడా వాడచ్చు అన్న, క్లోరిన్ అయితే వాడండి. సో క్లోరిన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. క్లోరైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో క్లోరైన్ కాకపోతే మీరైతే మోకో అయితే వాడండి అన్న. సో మోకో కూడా చాలా బాగుంటుంది క్యారెక్టర్. సో మోకో క్యారెక్టర్ కూడా అవసరం ఉంటుంది అన్న. సో మోకో క్యారెక్టర్ కూడా మనమైతే ఫైర్ చేయగానే చూపిస్తుంది కాబట్టి M2B ఏది వాడినా కానీ ఈజీగా హిట్ చేయొచ్చు లాంగ్ రేంజ్ నుంచి. సో ఇది ఫ్రెండ్స్ క్రోనో. సో ఇప్పుడు కస్టమ్ రూమ్ అయితే చూద్దామన్న. సో కస్టమ్ రూమ్లో వచ్చేసరికి మనకి మ్యాక్సిమం అందరూ క్రోనో వాడొద్దు ఉకాంగ్ వాడొద్దు అంటారు, అప్పుడు అలోక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అంటారు. సో అలోక్ యూజ్ చేసుకున్నప్పుడు మీరైతే ఏ క్యారెక్టర్ స్కిల్స్ అయితే పెట్టుకోవాలనేది అయితే చెప్తానన్న. సో అలోక్ యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు అలోక్ అయితే పెట్టుకోండి. సో మ్యాక్సిమం అయితే అలౌండ్ ఇచ్చండి అన్న. సో కెల్లి ఉంటుంది కదా, కెల్లి ప్లేస్లో జోసెఫ్ని అయితే పెట్టండి. ఎందుకంటే జోసెఫ్ని మనం ఎవరికైనా మనం డ్యామేజ్ మనకి ఇచ్చారనుకోండి ఫాస్ట్గా పరిగెట్టడానికి ఉంటుంది. అండ్ మోకో ప్లేస్లో వచ్చేసి హయోటోని అయితే పెట్టుకుంటానా, అవసరం ఉంటుంది హయోటో కాకపోతే. లేకపోతే క్లోరిన్ ఉంది కదా, క్లోరైన్. సో క్లోరైన్ క్యారెక్టర్ని అయితే వాడండి. సో అదైనా బాగానే ఉంటుంది. మ్యాక్సిమం హయోటో వాడండి అన్న, సూపర్ ఉంటుంది. సో ఇదన్నా ఫస్ట్ అలోక్ వాడమంటే కనుక, లేదు ఏ క్యారెక్టర్ అన్నా వాడుకోండి అంటే కనుక ఉకాంగ్ అయితే వాడండి కస్టమ్ రూమ్లో. ది బెస్ట్ క్యారెక్టర్ ఇన్ కస్టమ్ రూమ్. సో మీకైతే చెప్పాను కదా మ్యాక్సిమం అయితే కంపల్సరీ, మ్యాక్సిమం అయితే మీరైతే 100% ఉండిచ్చుకోండి అన్న. మ్యాక్సిమం అయితే వాడి చూడండి ఒకసారి, నేను ఎందుకు చెప్తున్నాను ఎంతలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జోసెఫ్ అయితే పెట్టుకోండి. సో చెప్పాను కదా జోసెఫ్ అనేది మనం హిట్ చేయగానే సో ఫాస్ట్గా అయితే మూవ్ అవుతాడని. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదైతే క్లోరిన్ ఉండిచ్చేస్తే క్లోరిన్ కూడా ఉండిచ్చండి అన్న. మీరైతే డబుల్ షాట్ కానీ వాడితే సో మూమెంట్ స్పీడ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది క్లోరిన్ కానీ వాడితే. అండ్ లేదు కుదరదు అనుకుంటే కనుక మీరైతే హయోటో క్యారెక్టర్ని అయితే వాడండి. సో హయోటో క్యారెక్టర్ అయినా బాగానే ఉంటుంది. సో లేదు కాదు అంటే మీరైతే మోక అయితే వాడండి అన్న. సో మోకో కూడా బాగుంటుంది, హిట్ చేయగానే మీరు ఉకాంగ్ వేసుకొని వెళ్ళి చంపేచ్చన్న. సో మీరు ర్యాంక్ పుష్ చేయాలంటే ఒక క్యారెక్టర్ చెప్తానన్న, క్యారెక్టర్ స్లాట్ అదైతే వాడండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో 6th క్యారెక్టర్ అయితే ఇప్పుడు చూద్దామన్న. సో 6th క్యారెక్టర్ వచ్చేసి కే క్యారెక్టర్తో పాటు ఒక 3 స్లాట్స్ అయితే కంబైన్ చేస్తే ఆసమ్ ఉంటుంది అన్న. సో ఇప్పుడైతే చూద్దాం. సో మీకు ఎక్స్ట్రా టిప్ ఇది. సో ర్యాంక్ పుష్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఆసమ్గా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్న ఈ క్యారెక్టర్. సో కే క్యారెక్టర్ని అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయకండి. సో కే క్యారెక్టర్తో పాటు మ్యాక్సిమం అయితే పెట్టుకోండి. సో జోన్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా మెడికేట్ వేసుకోవడానికి అయితే పనిచేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి 4th క్యారెక్టర్ ఉంటుంది కదా, సో 4th క్యారెక్టర్ని అయితే పెట్టుకోండి అన్న. సో ఈ 4th క్యారెక్టర్ అయితే గ్లూ అదే మీరైతే జోన్ ఉండిపోయారనుకోండి తక్కువ డ్యామేజ్ అయితే ఇస్తుంది. సో ఐరన్ వాల్ అంటారు ఇది క్యారెక్టర్ని. సో డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది అన్న. సో 4th అయితే ప్రిఫర్ చేయండి ఒకవేళ మీరు ర్యాంక్ పుష్ కనుక చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో 3rd క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న. సో చాలామంది చెప్పుకునే ఉండరు. సో కేపిల్ల అయితే వాడండి అన్న, హీలింగ్ సాంగ్. సో ఇదైతే మీరు జోన్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే పనికొస్తుంది. సో హీలింగ్ ఏంటి ఏదైనా అయితే సూపర్ ఉంటుంది అన్న. సో మీరు ఈ 3 క్యారెక్టర్స్ని కేతో కనుక కంబైన్ చేస్తే మాత్రం ఆసమ్ ఉంటుంది అన్న. సో ఇదన్నా ర్యాంక్ పుష్ చేసే వాళ్ళకి ఈ క్యారెక్టర్ కంబైన్ స్లాట్స్ అయితే ఆసమ్ ఉంటాయి. సో ప్లీజ్ ఇంకెవరైనా లైక్ చెప్పతే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి. సో వీడియో కొంచెం నంది అయింది పర్లేదు అన్న. సో చూసినందుకు థ్యాంక్ యూ. సో
ఇంకా ఎవరైనా లైక్ చదువు ప్లీజ్ వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అన్న. సో దిస్ ఈజ్ యువర్ వీడియో, సో నెక్స్ట్ వీడియోతో కలుద్దామన్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.